వీక్షకులకు స్వాగతం. ఐరన్ లోపిస్తే ఎంత ప్రమాదకరమో, అది ఎక్కువైతే కూడా అంతే సమస్య అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్లాండ్కు చెందిన పరిశోధకులు. రక్తంలో ఐరన్ కొద్ది పాలలో పెరిగినా మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందట. అయితే కొందరిలో ఐరన్ అధికంగా పేరుకపోవడం అనేది అనువంశికంగా కూడా వస్తుంది. దీన్ని హెరిడిటరీ హెమటోక్రోమాటోసిస్గా పిలుస్తారు. దీనివల్ల చాలామందికి చక్రవ్యాధి బారిన పడతారట. ఈ సమస్య మహిళల్లో కన్నా మగవాళ్ళలో ఎక్కువంట. కారణం ఏదైనా శరీరంలోని ఐరన్ శాతాన్ని బట్టి ముందుగానే వాళ్ళకు మధుమేహం వచ్చే ప్రమాదం ఉందో లేదో తెలుసుకోవచ్చు అంటున్నారు. ఎందుకంటే శరీరంలో ఐరన్ శాతం ఎక్కువైతే హానికరమైన ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా విడుదలై రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించే ఇన్సులిన్ స్రావం మీద ప్రభావాన్ని కనబరుస్తాయి. ఫలితంగా జీవక్రియా వేగం తగ్గుతుంది. దాంతో చక్కెర నిల్వలు పెరిగి మధుమేహానికి దారితీస్తుంది. కాబట్టి శరీరంలో ఐరన్ నిల్వల్ని ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవడంతో పాటు అధికంగా సప్లిమెంట్లను వాడడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు తెలపండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో విషయంతో మళ్ళీ కలుద్దాం.